బిగ్ బాస్ హౌస్లో రతిక లాంటి మనిషిని బహుశా మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఎందుకనంటే తనని నామినేట్ చేసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి ముసలి కన్నీరు కార్చి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళింది అయితే ఆఖరి వరకు ప్రశాంత్ కానీ శివాజీ కానీ యావర్ కానీ తనని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అసలు శివాజీ అయితే ప్రతి చిన్న విషయంలో కూడా ఎందుకమ్మ డల్గా ఉన్నావు ఏమైందమ్మా అంటూ ఒక తండ్రి కూతురు దగ్గరికి వెళ్ళి ఎలా అయితే లాలన నయిస్తాడో ఆ రకమైన కేరింగ్ శివాజీ రతికకి ఇచ్చాడు ఎప్పుడు కూడా బిడ్డ బిడ్డ అంటూ రతికకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మొదటి రోజు లైవ్ కానీ మొదటి రోజు నుంచి ఎపిసోడ్స్ కానీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఆఖరిలో కనీసం శివాజీ కేసి చూడకుండా కూడా వెళ్ళిపోయింది ఏ మనిషికైనా సరే బాధ ఉంటుంది ఏదో ఒక మాట అన్నాడు రెండు మాటలు అన్నాడు అన్న కారణంగా శివాజీ కేసి చూడడం కానీ కనీసం తన విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం దారుణం బిగ్ బాస్ చరిత్రలో బహుశా ఇలా జరిగి ఉండకపోవచ్చు ఎందుకంటే సీజన్ లో కౌశల్ అలాగే బాబు గోగిని ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద శత్రుత్వం ఏర్పడింది సో అలాంటి వాళ్ళు మొహం మొహం చూసుకోలేదు అంటే అది వేరే విషయం కానీ పాపం తనని ఒక కూతురు లాగా ఒక సొంత సిస్టర్ లాగా చూసి తన ఎక్స్ విషయంలో బాధపడ్డాను అంటే అవన్నీ మర్చిపో అనడం గేమ్ విషయంలో తనకు సలహాలు ఇవ్వడం ప్రతి ఒక్క విషయాన్ని తనని తన విషయంలో కేరింగ్ తీసుకున్న శివాజీ చాలా తన తన విషయంలో చాలా బాధపడ్డాడు అయితే ఈరోజు లైవ్ లో కూడా శివాజీ పల్లవి ప్రశాంత్ దగ్గర యావర్ దగ్గర కూర్చుని నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను రా గేమ్ మీద ఫోకస్ చేయమని చెప్పాను కానీ తన ఆఖరికి నన్నే అపార్థం చేసుకుంది నేను ఒకటే అనుకుంటున్నాను తను ఒక చిన్న పిల్ల మనస్తత్వం కలిగిన ఒక పెద్దమ్మాయి ఆ చిన్న పిల్ల మనస్తత్వమే తనని మెచ్యూర్గా ఆలోచించే లేకుండా చేసిందేమో అనిపించింది తన మీద నాకు వన్ పర్సెంట్ కూడా కోపం లేదు ఇప్పటికే కాదు నా మీ తన నాకు తన మీద ఎప్పటికీ కోపం రాదు తను ఎప్పుడూ కూడా నాకు బిడ్డతో సమానమే అంటూ రతిక గురించి మాట్లాడిన మాటలు శివాజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాయి కానీ కనీసం రతిక ఇప్పటికైనా బయటకి వెళ్ళిన తర్వాత చూస్తే బాగుంటుంది